స్థిర సుఖం ఆసనం. కదలకుండా ప్రతిమ వలె గాలిని పీల్చే ప్రతిమ వలె ఉండాలి. అలా ఉన్నంతసేపు మనస్సు నిశ్చలంగా ఉంటుంది. దీనినే సమాధి అని అంటారు వేదాంతంలో. అంటే సమాధి చాలా సరళం. ఒకప్పుడు మనస్సు కొంచెం ఇటు చెదురుట సహజము. మనస్సు చెదురుట అసహజమైతే కాదు, సహజం. కాబట్టి ఆ విషయంలో మనకి అభ్యంతరమేమీ ఉండరాదు. అయితే మనస్సు చెదిరినప్పుడు మాత్రం వెంటనే గమనించి ఆ ఆలోచనల వెంబడి పరిగెత్తకుండా అంటే వాటిని విడిచిపెట్టేసి వాటి దారిన వాటిని విడిచిపెట్టేసి మళ్ళా ధ్యాసము దేహముపై కదలకుండా ప్రతిమ వలె పెట్టిన దేహముపై ఉంచాలి. అప్పుడు మళ్ళీ మనస్సు నిశ్చలమై ఉంటుంది. మనస్సు నిశ్చలమైనప్పుడు ఆ ఉనికి యందు సత్ యందు విలీనమై అనగా ఆ ఎరుక యందు చిత్ నందు విలీనమై ఉంటుంది.
అంటే కెరటము విలీనమై నీరే అయినట్లుగా మనస్సు విలీనమై సచ్చిత్ అవుతుంది. ఆ ఎరుకయే పరమాత్మ. కాబట్టి దేహమును ప్రతిమ వలె ఉంచి తద్వారా మనస్సును విలీనము చేసి ఎరుక రూపముగా ఎరుకయ్యి ఉండుట ఎరుకయ్యి ఉండుట ఇది ఉత్తమోత్తమమైన ఈశ్వరారాధన అని తెలుసుకోవాలి. చిన్మయోహం నేను చిన్మయుడను నాచే తెలియబడుతూ ఉండే ఈ దేహము నేను కాదు. ఈ దేహములో ప్రకటమవుతూ సర్వమును తెలుస్తూ ఉండే ఎరుకయే నేను. చిన్మయోహం ఆ ఎరుక యందు సుఖదుఃఖములు లేవు. చిన్మయోహం ఆ ఎరుక యందు భూత భవిష్యత్తులు లేవు. చిన్మయోహం ఆ ఎరుక యందు భేదం ఇది వేరు అది వేరు అనే తేడా భేదం ద్వైతం లేదు.
చిన్మయోహం. విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమః. భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు. ఓం శాంతి శాంతి శాంతిః. పరాజః కామానను జయంతి బాలాః. తే మృత్యోర్యాంతి వితతస్య పాశం. అథ ధీరా అమృతత్వం విదిత్వా ధ్రువమధ్రువేష్విహ న ప్రార్థయంతే. మనం జీవితంలో ఎప్పుడు ముందుకు సాగుతూ ఉంటాం. నిద్రని వస్తూనే ఏదో పని మొదలవు. వెనక్కి వెళ్ళడం అంటే ముందుకు వెళ్ళడమే. స్థిరంగా కూర్చుండిపోవడము అనేది కూడా ఉండదు. మీరు కూర్చోలేరు, మిమ్మల్ని ఆ ప్రవాహము ముందుకు తోసేస్తూ ఉంటుంది. కాబట్టి ముందుకు సాగిపోతూ ఉండడము అది ప్రకృతి సిద్ధం, ప్రకృతి లక్షణం. దానికి అపవాదము ఎక్సెప్షన్ ఏమీ ఉండదు. అయితే ఈ ముందుకు సాగడంలో మనకు ప్రేరణ ఇచ్చేది ఏది అది చూసుకోవాలి. ముందుకు వెళ్తున్నాము, ఎవేవో పనులను చేస్తూ ఉన్నాము. వీటి వెనుక ప్రేరణ, స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ ఏది అని చూసుకోవాలి. ఇన్స్పిరేషను స్వార్థమా అని చూసుకోవాలి. దానికే మరో పేరు కోరికలా అని చూసుకోవాలి. ప్రతి ఒక్కరు చూసుకోవాలి. మీరే చూసుకోవాలని కాదు, నేను చూసుకోవాలి, ఒకరు చూసుకోవాలి. ఇప్పుడు కాకినాడ వచ్చాము, 10 రోజులు క్లాసులు చెప్పుకున్నాం. దీంట్లో నా మటుకు నేనే చూసుకోవాలి. నాకున్న ఇన్స్పిరేషను ఏమిటి, దేనిచే ప్రేరితుడనై నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని అవుతోంది, దీని వెనుక ఉన్న ప్రేరణ ఏది, స్వార్థమా కోరికలా అని చూసుకోవాలి. అలాగే మనం మీరు కూడా ఏవేవో పనులు చేస్తూ ఉంటారు. కుటుంబానికి సంబంధించిన పనులు చేస్తారు, సమాజ కార్యాలు చేస్తారు. వాటి వెనుక ప్రేరణ ఏది, స్వార్థమా కోరికలా అని చూడాలి. సాధారణంగా ఎస్ అన్న వస్తుంది సమాధానం. సాధారణంగా ఎస్ అని వస్తుంది. దాన్ని మార్చాలి. అది గమనిస్తే పోతుంది. ఇప్పుడు ట్యాక్స్ కట్టారనుకోండి. నాకు ట్యాక్స్ కట్టడం అంటే చాలా సరదా. ఎందుకంటే ఒకప్పుడు ట్యాక్స్ కట్టడం అంటే ఒళ్ళు మండేది. ఎందుకంటే ట్యాక్స్ ఎందుకు కడుతున్నట్టు, భయంతో కడుతున్నాను ట్యాక్స్. ట్యాక్స్ కట్టకపోతే ఇదో న్యూసెన్స్ అనే భయంతో కట్టేస్తున్నాం. ట్యాక్స్ కడితే ఓ న్యూసెన్స్ వదిలిపోతుందనే భయంతో ట్యాక్స్ కడుతున్నాం, అంతే కదండి. దాన్ని మార్చాలి. ఎలాగా, ట్యాక్స్ కడితే ప్రజాక్షేమము దాని నుండియే లభిస్తుంది. ఇప్పుడు కాకినాడలో రోడ్లు వేశారు, వాటిని తవ్వి వాళ్ళు తవ్వుతూనే ఉన్నారు. అయినా పాపం వేసిన వాళ్ళు ఎవరో వేశారు. మొక్కలు ఇవ్వబోతారు ఈ మధ్యన.
ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ పనులన్నీ ఎక్కడి నుంచి అవుతాయి, మనం కట్టిన ట్యాక్స్ డబ్బుల నుంచే కడతారు. కాబట్టి మనం ట్యాక్స్ కడుతున్నాము అంటే మనం ఎంతో ప్రేమతో ఉత్సాహంతో ట్యాక్స్ కట్టాలి. ఒకప్పుడు మనం కట్టిన రూపాయిలో 10 పైసలే ప్రజలకు అందేది, 90 పైసలు వీళ్ళందరూ తినేసేవారు. ఇప్పుడు రూపాయిలో 70-80 పైసలు అందుతోంది అని ప్రపంచ బ్యాంకు వాళ్ళు అంచనా వేసి చెప్తున్నారు. ఒకప్పుడు 15 పైసలే అందిందని రాజీవ్ గాంధీ గారు ఉపన్యాసం చెప్పారు. ఇప్పుడు 70-80 పైసల దాకా అందుతోందండి అని చెప్తున్నారు. సంతోషం కదా, 10 పైసలు అందినప్పుడే పోలిన అంతమాత్రమైనా అందుతోందని సరదాగా ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ఇప్పుడు ట్యాక్స్ కట్టడం అంటే మరింత ఉత్సాహం. అలాగే మనస్సుని మార్చాలి. సో ఏదైనా పని చేసినప్పుడు ఎదరవాళ్ళ ఎందలి ప్రేమతో మీరు పని చేశారనుకోండి, ఆ ప్రేరణ ఒక రకంగా ఉంటుంది. లేదా ఈ పని చేయడంలో మనకి లాభము గలదు అని స్వార్థ బుద్ధితో చేశారనుకోండి, దాని ప్రేరణ వేరే ఉంటుంది. ఇప్పుడు వేదాంత ప్రవచనమే దక్షిణ కోసం చేసామనుకోండి, ఆ ప్రేరణ ఒకలా ఉంటుంది. ఆ వస్తువుపై ప్రేమ, సాధకులపై విద్యార్థులపై ప్రేమతో చేసామనుకోండి, దాని ప్రేరణ వేరే ఉంటుంది. ఈ విధంగా అత్యంత సూక్ష్మమైన స్థాయిలో, మనస్సు యొక్క సూక్ష్మ స్థాయిలో స్వార్థభావనను గుర్తుపట్టి ఉంటుంది. ఉండడంలో తప్పు ఒప్పుల ప్రసక్తి కాదు, ఇది ఉంటుంది, దాన్ని గుర్తుపట్టాలి. ఉంది ఇదిగో, ఇది స్వార్థం కోసం చేస్తున్నాము అని గుర్తుపట్టి, గుర్తుపడితే చాలు పోతుంది. మీరు గుర్తుపట్టి ఎక్నాలజీ చేస్తే చాలు పోతుంది. అవే స్వార్థం లేకపోతే బతకడం ఎలా కుదురుతుందండి? అందరికీ ఉంటుంది స్వార్థం. విశ్వామిత్రుడికే ఉంది, వశిష్ఠుడికే ఉంది, అలా మొదలుపెట్టారనుకోండి. విశ్వామిత్రుని వశిష్ఠుని మీరు చూసారా, పెట్టారా? వాళ్ళేమి మేనత్త వేరమావలా మేనత్తలా ఏమనేది? సో అలా కాదు. ఇప్పుడు ఇక్కడ నా యొక్క ప్రవృత్తిలో స్వార్థము యొక్క అంశము ఎంత గలదు అని గమనించుకుని దాన్ని తీసి పక్కన పెట్టే ప్రయత్నం చేయటం. తర్వాత ఇంకొకటి తప్పనిసరిగా గమనించదగ్గది ఏమిటంటే, చేసే పనిలో భయము ఏ మేరకు గలదు? ఫియర్. జనులు భయభీతులై పనులను చేస్తారు, దేవుడికి దండాలు పెడతారు, భయం కోసం దండం పెడతారు. ఓసారి నేను సైకిల్ మీద వెళ్తున్నా, వెనకాల ఒకడు కూర్చుని ఉన్నాడు, ఇద్దరు రెండు ఇద్దరు వేసి వెళ్తారు సైకిల్ మీద, తొక్కుతున్నా. అలా ఉండి ఎవరు వయస్సు చిన్నపిల్లలో అలా ఉండేవాళ్ళం. సడన్గా ఓ చోట చోటికి సైకిల్ ఆపి దిగాను, వాడు దిగాడు. ఎలా ఎందుకు ఆపేవాడు సైకిల్ అని అడిగాడు. ఎందుకో అసలు ఆపేయనులే అని నేను సిగ్గుపడ్డాను చెప్పడానికి. ఎందుకో కొందుకు ఆపేయనులే అన్నాడు. కాదు చెప్పాను అంటే నేను చెప్పనున్నాను, నీకు నాకు తెలిసిపోయింది అన్నాడు. ఏమిటి తెలిసిందన్నా? అక్కడ గుడి ఉంది, అందుకోసం నువ్వు ఆపేవు. కరెక్టే, ఎందుకంటే గుడి కనబడితే దండం పెట్టుకుని ముందుకు పోదాం. అప్పుడు వాడు అన్నాడు, దండం పెట్టుకోకపోతే ఏమవుతుందిరా అని అడిగాడు. నేను ఆలోచించుకున్నా, నేను ఎందుకు ఆపానంటే దండం పెట్టుకున్నది ఎందుకంటే సినిమా టికెట్ దొరకాలి. ఎందుకంటే టికెట్లు దొరకడం ఒకప్పుడు కష్టం అయ్యాయి. అప్పుడు అందరూ అదే రోజున చూడాలి, సినిమా టికెట్ దొరకదేమో అనే భయంతో దేవుడికి దండం పెట్టుకుంటే టికెట్ దొరుకుతుందని దండం పెట్టుకున్నా. ఓహో, ఇది అది ప్రేరణ. దాని నుంచి బయటపడ్డాం. నేను ఒకటి ఆలోచించాను, నాకు అనిపించింది, ఈ లోకంలో విఘ్నేశ్వరుణ్ణి ప్రేమతో ఆరాధించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నాకు అనిపించింది. పాపం రాముణ్ణి ప్రేమతో ఆరాధించే వాళ్ళు కొద్దిగా గొప్ప మంది ఉండొచ్చు, కృష్ణుణ్ణి ప్రేమతో ఆరాధించే వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు, కానీ విఘ్నేశ్వరుణ్ణి ప్రేమతో ఆరాధించే వాళ్ళు ఇంచుమించు ఎవరు లేరేమో అని నాకు అనిపించింది. కేవలము విఘ్నాలు వాటిని తీసివేయటము అనే బెంగ లేకుండా కేవలము ప్రేమతో బొజ్జ గణపతి ఎంత బాగున్నాడో, ఏనుగును చూస్తే ఎంత సంతోషమో, గణపతిని చూస్తే ఎంత సంతోషం. ఏనుగు పెద్ద జంతువు, పరిమాణంలో బలంలో కూడా 10 సింహముల యొక్క బలం ఒక ఏనుగుకు ఉంటుంది. ఎప్పుడు కూడా బలాన్ని పోల్చేప్పుడు సింహబలుడు అన్నా నాగబలుడు అంటారు, ఏనుగు బలంతో పోలుస్తారు. ఆ ఏనుగు యొక్క బలం అంత గొప్పది. అయినా కూడా ఏనుగు వెజిటేరియన్, అది మాంసాన్ని తినదు, అది గడ్డిని తిని బతుకుతుంది. చూడండి, అంత బలమైన జంతువు, అంత పెద్ద జంతువు గడ్డిని తిని బతుకుతుందంటే దానిలో ఒక సత్వగుణము మూర్తి భవించగలదు.
ఆ విధంగా ఏనుగును చూస్తే ఆనందం కలుగుతుంది. ఆ ఏనుగు మనకి ఏదో ఉపకారం చేస్తుందని కాదు, అలాగే విఘ్నేశ్వరుణ్ణి చూస్తే ఒక ఆనందం. ఆ ప్రేమభావంతో ఎప్పుడైనా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి చూడండి. సో ఆ విధంగా మన జీవితంలో మనకి ప్రేరణనిచ్చేది ఏది? స్వార్థమా అనగా కామనలు, స్వార్థమన్న కామనలన్న ఒకటే, లేక భయమా, లేక ధర్మబుద్ధియా, లేక సేవాబుద్ధియా, లేక ప్రేమయా, ఏది ప్రేరణనిచ్చేది అని చూసుకోవాలి. అవివేకులు పరాచకామానుయంతి, వాళ్ళు కూడా లోకంలో ఎప్పుడు ముందుకు సాగుతూ పరుగులు తీస్తూనే ఉంటారు, కానీ వాళ్ళు స్వార్థబుద్ధితో మాత్రమే పరుగులను తీస్తారు. అథ ధీరాహ, దానికి భిన్నంగా, అథ అంటే దానికి భిన్నంగా, ఆపోజిట్, దానికి విరుద్ధమైన పరిస్థితిని చెప్పే సందర్భంలో అథ వాడతారు. అథ అన్ని సందర్భాల్లో ప్రారంభ ఆరంభార్థము లేకపోతే ఇంకో అర్థము కాదు. ఆన్ ది అదర్ హ్యాండ్ అథవా అనే అర్థంలో అథని వాడతారు. అథ ధీరులు అంటే వివేకము గలవారు. అవివేకి గురించి చెప్పిన తర్వాత వివేకము గల వాళ్ళ గురించి చెప్తూ ఈ వివేకులు ఎలా ఉంటారంటే, అధ్రువేషు ఇహ అధ్రువేషు ధ్రువం న ప్రార్థయంతే. చాలా చక్కటి మాట. ఈ లోకంలో ఉన్న సర్వము అధ్రువమే. ఈ లోకంలో ఉన్న వాటిల్లో స్థిరమైనది ఏదీ లేదు. ధ్రువము అనే మాట గురించి మనం అనుకున్నాం, ధ్రువ శబ్దాన్ని గురించి ప్రస్తావన వచ్చినది. కాబట్టి ధ్రువమైన దానిని అంటే స్థిరమైన దానిని అనగా కాలము యొక్క ప్రభావమునకు లోబడనిది, కాలము యొక్క ప్రభావమునకు లోబడకుండా కాలమునకు అతీతముగా ఉండేది, కాలచక్రమునకు అందనిది, అది ధ్రువము. ఆ ధ్రువము ఏమిటది? ధ్రువము ధ్రువము ఏది ధ్రువము? పరమాత్మ ధ్రువము. నీకు ఈశ్వరుడు కావాలి కదా, ఈశ్వరుడు ధ్రువుడు, ధ్రువ నిత్యుడు. ఆత్మధ్రువము, పరమాత్మ మాత్రమే ధ్రువం కాదు, వీడి స్వరూపం కూడా ధ్రువమే. అందుగురించే మరి అయితే నా స్వరూపానికిను పరమాత్మకి తేడా ఏముంది? ఆయన ధ్రువుడే, నేను ధ్రువుడనైతే తేడా ఏమిటి? మరి లేదనే కదా చెప్పేది, తేడా ఉందనుకోవడమే పొరపాటు. అంచేతనే సమస్య ఎక్కడ వస్తుందంటే, అంటే మీరు పొద్దున్నే కూర్చోబెట్టి ఇలాంటి మాటలు చెప్పానని మీరు అన్యథా భావించాలని అనుకుంటే చెప్తున్నాను. పరమాత్మ ఒక స్త్రీకి భర్త అని మీరు ఆయన్ని మొగుడ్ని చేసి కూర్చోబెడితే అద్వైతం వర్కౌట్ కాదు, పెద్ద సమస్య వచ్చి పడిపోతుంది. అంచేతనే అలాగే దేవుణ్ణి కూర్చోబెట్టేసి పెళ్ళిళ్ళు అవి చేసేసి అలా చేసేస్తే ద్వైతమే తప్ప అద్వైతం అనిపిస్తుంది, మర్యాదగా కూడా ఉండదు. కాబట్టి దేవుణ్ణి అలాగ లీవ్ హిమ్ అలోన్, నీ సంసారం అంతా దేవుడికి పెట్టేస్తే ఆయన ఇంకో పెద్ద సంసారి, నేను చిన్న సంసారి కింద మిగిలిపోతాను. అంతే తప్ప ఇంకా అక్కడ ద్వైతమే తప్ప అద్వైతం ఉండదు. అంచేతనే ఆ దిశలో ఎంత ముందుకి లాక్కుపోతారో అంతలాగా అద్వైతానికి దూరం అయిపోతారు. అలా ముందుకు లాగేసుకుంటూ పోవడం, దేవుడు ఆయనకి పెళ్ళి, ఇంకో పెళ్ళి, మళ్ళీ పెళ్ళి, వాళ్ళకి పిల్లలు, పిల్లలకి పిల్లలు, అలా నడిపోతూ ఉంటే ఆయన పెళ్లి రోజు పండుగ చేసుకుంటున్నాడు, ఎవరు దేవుడు పెళ్లి రోజు పండుగ చేసుకుంటున్నాడు అని అలా రిచువల్స్ని మీరు అలా పట్టుకుపోతే, ఎక్కడెక్కడికో పట్టుకుపోతే ఆఖరికి ఏమవుతుంది? అద్వైతం అనే మాట దరిదాపులకి రావడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఈశ్వరుని అలా భావన చేస్తే సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అలా భావన చేయమని శాస్త్రాలు చెప్పలేదు, అవన్నీ అశాస్త్రీయములు. ఈ మధ్యకాలంలో వచ్చిన అశాస్త్రీయ భావనలు. శాస్త్రం ఏమి చెప్పిందంటే నీకు రూపమే కావాల్సి వస్తే కొద్దిసేపు రూపం పెట్టుకో అని చెప్పింది అంతే తప్ప, సో ఏదో చిన్న పర్మిషన్ ఇస్తే వీడు మొత్తం అంతా లాగేసినట్టుగా అలా చేశారు మన వాళ్ళు, తెలివి తక్కువ చేత. ఈ మధ్యనే చేశారు పోలేండి ఆ విషయాలు. అటువంటి ధ్రువుడు పరమాత్మ అంటే ఏమిటి? ధ్రువుడు. ధ్రువుడు అనగానే మళ్ళీ కథలో పెట్టద్దు, ఆ సందర్భం వేరు. ధ్రువుడు పరమాత్మ ధ్రువుడు, నేను ధ్రువుడను, నా స్వరూపము ధ్రువము. ఇంకో రహస్యం ఉన్నది, ఆనందము ధ్రువము. ఆనందము నిత్యము, వచ్చిపోయే సుఖము వంటిది కాదు ఆనందం.
వచ్చిపోయే దుఃఖము సుఖము దుఃఖమునకు ప్రతిద్వంద్వి, దుఃఖమునకు ఆపోజిట్, అది వేరు. సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కావడి కుండల వలె. ఆనందము సుఖ దుఃఖములకు అతీతమైన నిత్యతత్వం, అది ఆత్మస్వరూపమేది. కాబట్టి మీరు ఆనందాన్ని కోరుకోవాలి. ఆనందం ఎక్కడ లభిస్తుంది? ఆ ధ్రువతత్వములందు ఉంటుంది, పరమాత్మయందు ఉంటుంది, లేదా నా స్వరూపమునందు ఉంటుంది. అలా చూసుకోవాలి. కానీ ధ్రువమైన ఆనందమును అధ్రువమైన అంటే నశిస్తూ ఉండేటువంటి డబ్బులు, ధనము, భోగములు, క్షేత్రము, క్షేత్రం అంటే పొలాలు వీణు, భూములు పొలాలు అవి, వాటి ఎందు మీకు ఆనందము ఉండదు. ఈ సత్యము వివేకవంతులకు తెలుస్తూ ఉంటుంది. అంచేతనే ఇప్పుడు మీరు ఈ తాగుబోతులు ఉంటారు, తాగుబోతులు, వాడు ఆనందాన్ని దేంట్లో వెతుక్కుంటాడు? సీసాలో వెతుక్కుంటాడు. ఈ బుద్ధిమంతులు తాగని వాళ్ళు, మంచిగా దురలవాటు లేని వాళ్ళు ఏమనుకుంటారు? వీడు మూర్ఖుడు, ఆనందం సీసాలో ఉంటుందా? ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాడు, ఆనందం దొరికింది ఎలాగూ లేదు, ఆరోగ్యం కూడా చెడిపోతుంది, మనిషి పాడైపోతున్నాడు అనుకుంటారా అనుకోరా? అదేవిధంగా ఈ సంసారులను చూసి మహాత్ములు ఏమనుకుంటారంటే, వీళ్ళకి తాగుబోతులకి తేడా ఏమీ లేదు. తాగుబోతులు ఆల్కహాల్ తాగి మత్తెక్కి వాళ్ళు ఉంటే వీళ్ళు అజ్ఞానము మోహము యొక్క మత్తులో, మోహం అదాంధ, మోహము యొక్క మత్తులో వీళ్ళు ఉన్నారు. మోహమనగానేమి? మోహమనగా ఈ అనిత్యములైన ధన కనక వస్తు వాహనాదులయందు ఆనందము గలదు అనే నిశ్చయమునకు, అనే భావనకు మోహము అని పేరు. అటువంటి మోహంలో వీళ్ళు ఉన్నారు. సంసార సర్పదష్టులై, అంటే పాము విషం వీళ్ళకి బాగా ఎక్కింది. పాము విషం ఎక్కిన వాడు సంధి ప్రేలాపనలో ఉంటాడు. ఈ సంసారం కూడా సంసారమనే పాము విషం ఎక్కి బాగా సంధి ప్రేలాపనలో ఉన్నారు వీళ్ళు. ఏమిటా ప్రేలాపన అంటే, ఈ ధనము చాలా ముఖ్యము, ఈ బంగారం చాలా అవసరము, ఈ అక్షయ తృతీయ నాడు ఈ బంగారం కొనుక్కోవాలి, ఈ డబ్బుని కనుక మనం కుదువ పెట్టినట్లయితే రెట్టింపు అవుతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది సంధి ప్రేలాపన, దాంట్లో ఉన్నారు సంసారులు అని మహాత్ములు అనుకుంటారు. తాగుబోతులను చూసి సంసారులను అనుకున్నట్టే సంసారులను చూసి మహాత్ములు అలా అనుకుంటారు. అధ్రువములయందు ధ్రువమును ప్రార్థించుట అన్నది, ధ్రువమును కోరుకునుట అనేది, అది చేతగాని వాళ్ళ అజ్ఞానుల యొక్క లక్షణం తప్పిస్తే బుద్ధిమంతుల యొక్క లక్షణము కాదు. వివేకులు అటువంటి పొరపాటు చేయరు. వాళ్ళ వివేకుల దృష్టి ఎంతసేపు కూడా అమృతత్వం విదిత్వ, మరణము లేని, వినాశము లేని తమ స్వరూపముపై ఫోకస్ అయి ఉంటుంది. అందుకోసమే వాళ్ళు ఇలాంటి పొరపాటు చేయరు అని ఆ మంత్రం రెండో భాగం కూడా టచ్ చేశాను. నిన్న సాయంకాలం రెండో భాగాన్ని ముట్టుకోవడానికి టచ్ చేయడానికి అవకాశం లేకపోయింది. భాష్యకారులు ఏమంటారంటే, ఎత్తావత్ స్వాభావికం పరాగేవ అనాత్మదర్శనం తదాత్మదర్శనస్య ప్రతిబంధ కారణం అవిద్య. ఇక్కడ అవిద్య అనేది స్త్రీలింగ శబ్దమైన కారణం నిత్య నపుంసకలింగం కనుక తత్ ప్రతిబంధ కారణం అని, దానికి విశేషణంగా తత్ కూడా నపుంసకంలో ఉన్నది. సో స్వాభావికం, అనాత్మదర్శనం, ప్రతిబంధ కారణం, తత్, అవన్నీ నపుంసకలింగ శబ్దాలు. అది అవిద్య, అజ్ఞానము. సో ఆ లింగభేదం ఎందుకు వచ్చిందంటే, అవి నిత్యంగా ఒకటి స్త్రీలింగ శబ్దము, ఇంకొకటి నపుంసకలింగ శబ్దము ఒకట చేత ఆ లింగాలని డిస్టర్బ్ చేయలేదు అని మీరు గమనించగలరు. తత్ ప్రతికూలత్వా, ఈ అవిద్య అనేది ఆత్మదర్శనమునకు విరుద్ధము కనుక అది అనాత్మదర్శన రూపంగానే ఉంటుంది. యాచ అది చూసాము, అయినా ఒకసారి అందాము. యాచ పరాక్ష్వేవ అవిద్యోపప్రదర్శితేషు దృష్టాదృష్టేషు భోగేషు తృష్ణ. యాచ తృష్ణ, యా అవిద్య ఏ అజ్ఞానమైతే కలదో అది ఏ రూపంగా మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది జీవితంలో అంటే తృష్ణ, తృష్ణారూపంగా అనుభవానికి వస్తుంది. తృష్ణ అంటే తీవ్రమైన కోరిక, బలమైన కోరికకు తృష్ణ అని పేరు. సో చాలా బలంగా ఉంటుంది కోరిక.
జనులకు ధనం మీద బాహ్య వస్తువుల యందు బాహ్య విషయముల యందు పరాక్షు పరాచి పరాచో పరాక్షు ఆ శబ్దం పరాక్ పరాచీ పరాంచి సప్తమిలో పరాక్షు అని వస్తుంది సప్తమి బహువచనం పెద్ద కష్టమేం కాదు పరాచి సు ఏమంది సు చాక అవుతుంది కాబట్టి సాష అవుతుంది పరాక్షు కాబట్టి బాహ్యమునందు ఉండే లోపల ఉండే ఆత్మచైతన్యం మీద కాకుండా వీడి తృష్ణ వీడి యొక్క పేరాస తృష్ణకి పేరాస అంట పేరాస అన్నప్పుడు సీతలో సా వాడాలి దురాశ అన్నప్పుడు శ్రీరామలో శా వాడాలి ఇక్కడిది ఇక్కడ అక్కడిది ఇక్కడ పెట్టకూడదు కాబట్టి దాన్ని తృష్ణ తృష్ణ అంటే దురాశ లేదా పేరాస ఆ పేరాస అంటే తీవ్రమైనటువంటి ఆకాంక్ష కోరిక చాలా గట్టి కోరిక వేటి ఎందు గట్టి కోరిక సో పరాక్షు ఏవా వీడికి బాహ్యమునందలి వాటి ఎందు మాత్రమే గట్టి కోరుకుంటుంది ఆంతరమునందలి స్వరూపముపై వాడికి ఏ విధమైన కోరిక ఉండదు బాహ్యమునందలి వాటిపై మాత్రమే గట్టి కోరుకుంటుంది సో ఆ కోరిక అది చూడడానికి కూడా ఏమిటి ఇంత కోరిక పెట్టుకున్నారు వీళ్ళు అని మహాత్ములు కొంచెం విడ్డూర పడే విధంగా ఉంటుంది కోరిక సో కోరిక లేటి ఎందు భోగేషు తృష్ణ భోగముల ఎందు కోరిక భోగముల ఎందు కోరిక ఉండకూడదు ఏదో ఆకలి వేసుకోండి ఏదో తిండి తిన్న ఏదో తిండి ఏదో కొంత తిండి లభిస్తే తినేసి ఉండిపోవాలనే ఉండాలి కానీ ఈ భోజనం ఇలా ఉండాలి ఎలా ఉండాలి అని కోరిక ఉండరాదు అలాగే ఇతర విషయముల ఎందు కూడా భోగముల ఎందు తృష్ణ పనికిరాదు కానీ మరి అజ్ఞానం చేత వీళ్ళకి ఆ విద్య ఏ రూపంగా ఉంటుందంటే భోగేషు తృష్ణ భోగముల ఎందు తృష్ణ అంటే ఈ భోగములు రెండు రకములు దృష్టాదృష్టేషు అని అంటున్నారు అనుభోగేషు కనబడి భోగములు కనబడని భోగములు కనబడి భోగములు అంటే ఏంటంటే మన ప్రపంచంలో ఉన్న భోగములన్నీ కనబడే భోగములే ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటాయి భోగములు పల్లె కంటే పట్టణంలో భోగాలు ఎక్కువ ఉంటాయి పల్లెలలో భోగాలు ఏముంటాయి సాయంకాలం అయినప్పటికీ రెండు మెతుకులు తినేసేస్తే అయిపోయింది ఇంకంతే మళ్ళీ మొన్నటి పొద్దున్న దాకా ఏమి లేదు అలా పడి ఉండడం అదే పట్నంలో అయితే అనేక భోగములు ఉంటాయి పట్నం కంటే నగరంలో భోగాలు ఎక్కువ ఉంటాయి అంచేతనే మా చిన్నప్పుడు పాట ఉండేది టౌన్ పక్కకెళ్ళద్దురో డింగరి డింగరి అంటే అర్థం అదేదో అత్యతనికి పదం అయి ఉంటుంది ఏదో నిఘంటువు చూడాల్సి ఉంటుంది ఇంచుమించు ఎరై ఓ అవివేకి అనే అనే సంబోధన అయి ఉంటుంది టౌన్ పక్కకు వెళ్ళకు అని పైగా దాంట్లో ఇంకా ఏమో చరణాలు ఉన్నాయి ఇది ఉరికే పల్లవి చరణాలు ఉన్నాయి ఆ పాట ఏమిటా అని నేను ఒకసారి పరిశీలించాను ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాట ఒక రైతు బిడ్డ రైతు కొడుకు యంగ్ మ్యాన్ రైతు కొడుకు అంటే కూలి చక్కగా వ్యవసాయ పనులు బలంగా చేసుకుంటూ మంచిగా ఉంటాడు వాళ్ళని ప్రేమించేటువంటి ఓ అమ్మాయి ఓ పల్లెటూరు అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి వీడు నేను పట్నం వెళ్తున్నాను అంటాడు ఆ అమ్మాయితో అంటే ఆ అమ్మాయి చెప్తుంది టౌన్ పట్టు పక్కకు వెళ్ళద్దురా పాడే టౌన్కు వెళ్తున్నానంటే మళ్ళీ దాంట్లో ఇంగ్లీష్ ఒకటి టౌను టౌన్కు వెళ్తున్నానంటే టౌన్కు వెళ్ళొద్దమ్మా ఎందుకంటే వాళ్ళ భయం ఏంటంటే వీడు టౌన్కు వెళ్తే చెడిపోతాడేమో అని భయం ఆ రకంగా ఉంటుంది ఆ పాట ఆ చరణములన్నీ కూడా అలా ఉంటాయి మామూలుగా ఆమె పెర్ల్ ఎస్ బక్ అని ఒక లోక ప్రసిద్ధి చెందిన రచయిత ఒక ఆమె కలదు ఆమె గుడ్ ఎర్త్ అనే ఒక ప్రసిద్ధమైన నవల ఒకటి రాసినది దానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఆ నవలకి గుడ్ ఎర్త్ అంటే వాడు ఆ మట్టిని నమ్ముకుని వ్యవసాయం చేస్తూ బతుకుతూ ఉంటాడు గుడ్ ఎర్త్ వాడు రోజు టౌన్కి వెళ్తాడు టౌన్లో ఎవడో తీసుకెళ్తాడు వెళ్ళి పంటలు ఇంటికి వస్తాయి ఆ ధాన్యం అది అమ్ముతాడు ఒక క్యాష్ కట్ట జేబులోకి వస్తుంది దాంట్లో కొంత ఇంట్లో పడేసి కొంత జేబులో పెట్టుకుని వీడెవడో దోస్తు వెళ్ళి టౌన్కి తీసుకెళ్తాడు ఆ టౌన్లో చక్కగా టేబుల్స్ చుట్టూ కూర్చుని మంచి రుచ్యములైన పదార్థములకు మీరు ఆర్డర్ ఇవ్వచ్చు మంచి అందంగా ఉండే అమ్మాయిలు
ఆ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. వాళ్ళు తీసుకొచ్చి ఆయన మీకేం కావాలి, మాకు దోశ కావాలి, ఆ అమ్మాయి తీసుకొచ్చి దోషిస్తుంది. దోశ అంటే ఎంత ప్రీతో, అమ్మాయి తీసుకొచ్చి దోషించిందంటే దాని మీద మరింత ప్రీతి వీడికి పెరుగుతుంది. ఆ తర్వాత దాంతోపాటుగా ఆల్కహాలిక్ డ్రింక్స్ కూడా సర్వ్ చేస్తారు. అంతేకాకుండా అక్కడ డ్యాన్స్ కూడా ఉంటుంది. అంటే దాని పేరు ఏంటంటే రెస్టారెంట్ అండ్ కేబరే. సో హోటల్ కాదు, బార్ అండ్ రెస్టారెంట్ అండ్ క్యాబరే, ఆ మూడు కలిసి ఉంటాయి. రెస్టారెంట్ అండ్ బార్ అండ్ క్యాబరే మూడు కలిసి ఉంటాయి. వాల్మీకి మహర్షి వీటిని బాగా వర్ణించినారు. దీంట్లో మీకు యుద్ధకాండలో హనుమంతుడు ఆయన రెస్టారెంట్ అండ్ బార్ని వర్ణించారు. లంకలో రెస్టారెంట్ అండ్ బార్, భరద్వాజుని విందులో రెస్టారెంట్ బార్ అండ్ బ్యాక్ అండ్ క్యాబరేని వర్ణించినారు. వాల్మీకిలో వస్తాయి ఇవన్నీ కూడా, చాలా బాగా వర్ణిస్తారు. కేవలము బార్నే వర్ణించారు కిష్కింధాకాండలో. కిష్కింధాకాండలో ఎక్కడో సుందరకాండ మొత్తానికి ఎక్కడో ఇవన్నీ వర్ణించారు. కనుక ఆ విధంగా అక్కడికి తీసుకెళ్తారు. వీడు వెళ్తాడు అక్కడికి, రెస్టారెంట్ అండ్ బార్ అండ్ క్యాబరేకి వెళ్తాడు. ఈ గుడెర్త్లో ఉండే నాయకుడు వెళ్ళి దానికి బానిస అయిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ చాలా కాలానికి ఆమెను గుర్తు చేసుకుని వెనక్కి వస్తాడు. చాలా మనిషి యొక్క హృదయమును కదిలించి వేసేటువంటి గాథ గుడెర్త్. మీరు ఎవరైనా చదవాలని ఉత్సాహం ఉంటే చదవదగ్గ పుస్తకం, మంచి సాహిత్యం. సాహిత్యం చదవాలి, లేకపోతే కూపస్థ మండూకాల్లాగా ఇంకెంతసేపు ఏవో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఎప్పుడు చదివినా మాఘమును ఉండకూడదు. కొంచెం విస్తృతమైన సాహిత్యాన్ని అధ్యయనం చేసేటువంటి అవకాశం కూడా ఉండాలి. ఇంగ్లీష్ వస్తే, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు షేక్స్పియర్ చదవకపోతే నా ఉద్దేశంలో జీవితమే వ్యర్థం. షేక్స్పియర్ యొక్క రచనలు అంత కదిల్చివేసిగా ఉంటాయి. అస్తూ, కాబట్టి ఈ విధముగా ఈ భోగముల వెంట, ఇవి దృష్ట భోగములను వర్ణించాను నేను. అదృష్ట భోగములు ఉంటాయి, అవి కంటే కనపడవు, దాన్ని వర్ణించుకుంటూ కూర్చుంటారు. ఎవరో కవర్నాడు, వీళ్ళు ఈ సాహిత్యవేత్తలు స్వర్గము అక్కడ భోగములు రంభ ఊర్వశి వీళ్ళేదో చూసి వచ్చినట్టు, ఈ రంభ ఊర్వశి మేనత్త కొడుకు మేనత్త పిల్లలైనట్టుగా వర్ణిస్తారు వీళ్ళు. వీళ్ళు నిన్న కాక మొన్న చూసి వచ్చేవన్నట్టుగా వర్ణిస్తారు. రంభ ఊర్వశి మేనకా తిలోత్తమ ఘృతాచి అంటే ఇవన్నీ పేర్లు వీళ్ళే పెట్టినట్టుగా. అలాగ అక్కడ అవన్నీ ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలు అన్నీ ఉంటాయని వర్ణిస్తారు. అంటే వీడి దృష్టి ఎక్కడ ఉన్నట్టు, ఇప్పుడు అక్కడ ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉన్నాయా మానయా, అదంతా ప్రాజెక్షన్ కాదు అదంతాను. ఆ విధముగా ఆ భోగములను అనుభవించుట కొరకై వాడు కర్మల్ని చేస్తాడు. ఆ భోగాల కోసం కర్మలు, ఈ భోగాల కోసం డబ్బులు ధనం. కాబట్టి జనులు ఎలా ఉంటారంటే డబ్బుల్ని సంపాదిస్తూ ఉండడము, ధనముని ప్రోగు చేస్తూ ఉండడము, ఇక్కడ భోగాలు అనుభవిస్తూ ఉండడము, ఆ ధనంలో కొంత ఖర్చు పెట్టి కర్మలను కామ్యకర్మలను చేసి అక్కడ భోగాల కోసం అర్రులు చాచడము, ఇది జనుల యొక్క ప్రవృత్తి. జనులు పాటించే మతం ఇంతే. వీళ్ళు పాటించే మతం దాంట్లో అంతకంటే సారమేమీ లేదు. తర్వాత ఈ ప్రచారకులు బోధించే ప్రచారం చేసే మతం యొక్క పస ఇంతే, ఆ మతానికి అంతకంటే బలమేమీ లేదు. ఎవడైనా ఈ కామనలను వదిలిపెట్టు అని చెప్తే అది యథార్థమైన మతం అవుతుంది, ట్రూ రిలీజియన్ అని నేను మనవి చేశాను మీకు. వివేకానంద స్వామి, రామతీర్థ వీళ్ళిద్దరూ కూడా ట్రూ రిలీజియన్. వివేకానంద స్వామి అయితే వేదాంతిక్ రిలీజియన్ అన్నాడు, రామతీర్థ ట్రూ రిలీజియన్, యథార్థమైన మతము అనే పేరుతోటి వాళ్ళు వర్ణించినారు. కాబట్టి ఆ మతమును పాటించాలి, కానీ మతం పేరుతో వీటికి ఉన్న కోరికలన్నిటినీ తీర్చుకునేటువంటి ఆ అజ్ఞానము, మతం పేరుతో మతం ముసుగులో ఆ అజ్ఞానాన్ని వీడు ముందుకు తీసుకుపోతూ ఉంటాడు కోరికల పేరుతో. ఓ అరటి దొప్పలో ఓ దీపం పెడతాడు, ఓ ఒత్తి వేసి దానికి ఒక నాలుగు చుక్కలు నీళ్లు పోసి అరటి దొప్పలో దీపం వెలిగించి ఆ చీరలో వెలిగెడతాడు. ఎందుకు ఇబ్బంది చేయడం అంటే అలా చేసినట్లయితే నువ్వు స్వర్గానికి పోతావు. ఓకే, స్వర్గానికి పోతాము ఎప్పుడు, ప్రాణం పోయాక. కొన్ని మంచిది అంటే వీడు స్వర్గానికి వెళ్ళాలంటే ముందు
ప్రీ కండిషన్ ఏమిటి? స్వర్గానికి వెళ్ళడానికి ఫస్ట్ కండిషన్ ఏమిటి? రైలు ఎక్కాలంటే ఫస్ట్ కండిషన్ ఏమిటి? టికెట్ కొనాలి. స్వర్గానికి వెళ్ళడానికి ఫస్ట్ కండిషన్ ఏమిటి? చావాలి. బాగుందా అది వెళ్ళడానికి? ఎలా ఉంది? శుభంగా ఉందా అది? అంటే వీడికి స్వర్గానికి మధ్యలో ఏమడ్డుంది? చావడ్డుంది. అక్కడే కచ్చింది గొర్రె, అక్కడే దాని పస సగం పోయింది. అక్కడ ఏమండో ఇది వేదాంత క్లాస్ ఇలాగే ఉంటుంది సుమండి. ఏది లజిత్తునడు అయినా అని అనుకోకండి సుమా. ఎందుకంటే ఇది వేదాంత క్లాస్. ఇదేమి పురాణ ప్రవచనం, మాఘ పురాణం కాదు ఇది. మాఘ పురాణం కార్తీక పురాణం అయితే నువ్వు స్వర్గానికి వెళ్తావు, అక్కడికి వెళ్తావు, ఇక్కడికి వెళ్తావు, అక్కడ ఉంటాయి ఉంటాయో ఏదో ఉండి ఉండొచ్చు. ఇవన్నీ నేను మాత్రం చూశానా? ఎప్పుడో ఎవరో చెప్తుంటే చిన్నప్పుడు విన్నాను. మాఘ పురాణం చదవడమే నాకు పనా? ఏమి నాకు అంతకంటే పెద్ద పనులు ఉన్నాయి. ఫస్ట్ కాబట్టి ఈ భోగములు, సో అదృష్ట భోగములు. ఈ భోగములు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి వీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చాయి చూడండి. ఈ భోగాల్లో సుఖం ఉందా లేదా? బార్, రెస్టారెంట్ అండ్ క్యాబరే, దాంట్లో సుఖం ఉందా లేదా? ఉందని వాళ్ళు అనుకుంటున్నారు కదా. నన్ను అడగండి, ఎరా బార్, రెస్టారెంట్ అండ్ క్యాబరేలో సుఖం ఉందా లేదా అని నన్ను అడగండి. నేను ఏమంటానంటే లేదని చెప్తాను. లేదు. పోనీ బార్ అండ్ రెస్టారెంట్లో ఉందా? లేదు. పోనీ రెస్టారెంట్లో ఉందా? అక్కడ కూడా లేదు. మరి ఆకలి వేస్తే, ఆకలి వేస్తే ఉప్పు పిండి తిని, మజ్జిగ వేసుకుని ఉప్పు పిండి తిని కూర్చుంటే సుఖం ఉండదు. ఈ మూడింట్లోనూ సుఖం లేదు. నన్ను అడిగితే నేను చెప్పాను. మామూలుగా లోకంలో ఎవరన్నా అడగండి, అడిగితే వాళ్ళు అంటారు ఉందండి సుఖం. మీకేం తెలుసు? ఉంది ఉందంటారు. తెలిసి చెప్పాలి ఉంది, ఆ మూడింట్లోనూ సుఖం ఉందని చెప్తాడు. అదేంటి ఇక్కడ సుఖం లేదని చెప్తున్నారు, వాడికి సుఖం ఎలా కనపడింది? లేని సుఖం వాడికి ఎలా కనపడింది? అంటే వాడికి లేని సుఖం కనపడేట్లా చేసింది ఒకటే. అదేమిటది? అవిద్య. అవిద్యోప ప్రదర్శితేషు. అవిద్య ఏం చేసిందంటే ఈ దృష్టాదృష్టములైన భోగములందు లేని సుఖమును చూపించి ఇవిరా భోగములు, దీంట్లో నీకు సుఖము గలదు అని చూపించి వాడిని మోహపెట్టి చేసింది ఆ పని. ఈ అవిద్య చేసింది ఆ పని. తద్వారా వాడు వాటి యందు తృష్ణని పెంచుకున్నాడు. ఇది అవిద్య యొక్క దోషము. కాబట్టి మన యందు ఉన్న అవిద్యను తెలుసుకుంటే జ్ఞానము. జ్ఞానం అంటే అది, చాలామంది జ్ఞానం అంటే అది పుస్తకాల్లో, పెద్ద పెద్ద పుస్తకాల్లో ఎక్కడో ఉంటుంది. అది కేవలము ఎవరో విద్వాంసులు ఉంటారు వాళ్ళకే తెలుసు, లేకపోతే ఎవరో పీఠాధిపతులు వాళ్ళు ఉంటారు వాళ్ళకే తెలుసు అని అంటారు, అనుకుంటారు. ఒక ఆయన నాతో చెప్పాడు, స్వామీజీ నేను నాకు మీరు సమన్వయాధికరణం చెప్పండి అన్నాడు. తత్వ సమన్వయాధనం అధికరణం ఉంది బ్రహ్మసూత్రాల్లో. అంటే నేను నాకు చెప్తాను, హృషికేశ్ వచ్చేసి హృషికేశ్లో 10 రోజులు ఉండు, ఎందుకంటే సమన్వయాధికరణం రోజుకు 2 క్లాసులు చెప్పినా కనీసం 10 రోజులు పడుతుంది, ఉండు చెప్తాను అని అని మాట వరుసకి అడిగాను. మిగతా అధికరణాలు బాగా చదివేవా ఎక్కడ చదివేవిటని అడిగాను. ఎందుకంటే నేను అనుకున్నాను మిగతా అధికరణాలు చదివి ఉంటాడు, లేకపోతే సమన్వయ అధికరణం చెప్పమని ఎందుకు అడుగుతాడు. అంటే ఆ చదివేశాను మిగతా అది ఎక్కడ చదివేవిటో ఊరికే మాట వరుసకి అడిగాను. నాకంత పెద్ద తెలుసుకోవాలని క్యూరియాసిటీ కూడా లేదు, ఎక్కడ చదివేవిటని అడిగాను. పీఠాధిపతి వద్ద చదివాను అన్నాడు. పీఠాధిపతి వద్ద చదివేవా? ఓర్ని చదువు కూడా ఆయన ఏం చెప్పాడు రాదు, అయితే నువ్వేం చదివావు? అదేం చదువుది? పీఠాధిపతులు పాఠాలు చెప్పరు. వీడు వెతికి 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 ఓ పీఠాధిపతి దగ్గర పాఠం చదివేట. చాలా చాలా వెళ్ళి అవతల పని చెప్పాను. పీఠాధిపతులు పాఠం చెప్పరండి, వాళ్ళకి అంత టైం ఉండదు. వాళ్ళు ఏమో పొద్దున్న 6 గంటలకి మొదలు పెడితే 1 గంట దాకా పూజలు అవి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు వీడికి పాఠం ఎప్పుడు చెప్తారు? నేను హద్దు మీరు మాట్లాడినట్టు అనిపిస్తున్నా మీకు. నేను చెప్పాను ఈ వేషాలు కట్టిపెట్టు, నువ్వు ఏదో అనుకున్నాను, నేను నువ్వేదో చాలా బుద్ధిమంతులు అనుకుని తమన్యాధికరణం పాఠం చెప్పాలనుకున్నాను, ఈ వేషాలు కట్టిపెట్టు, అధ్యాస భాష దగ్గర మొదలుపెట్టి చదువు అని చెప్పాను.
అంటే మరి ఆయన చెప్పారు నేను చదివాను. ఆయన చెప్పారు నువ్వు మళ్ళీ చెప్పు నాకు ఒకసారి. ఆయన చెప్పారు నువ్వు చదివేవా లేకపోతే శాంతి చేసేవా? ఏం చేసావు? శాంతి చేయడం అంటే ఏమిటి? ఆయన అంటారు అలా చిలక పలుకుల్లాగా యుష్మద స్మృత్ర చేయగోచర యో అంటూ ఏదో అంటారు. వీడు వింటాడు లేకపోతే ఆయన ఎవరికో పాఠం చెప్తూ ఉంటారు విద్యార్థికి. వీడు ఆ గడప బయట కూర్చుని లోపలికి రానివ్వడం, ఆ గడప బయట కూర్చుని వినుంటాడు, ఆ చెవిలో పడుతుంటాయి. తర్వాత శాంతి చేసి దండాలు పెట్టాడు. అది దాన్ని చదువు అంటే అది వీడికి ఆయనకి ఆ విద్యార్థికి చదువు అయితే అవ్వచ్చు, ఇతగాడికి చదువు కాదు. కాబట్టి ఈ జ్ఞానము ఆ విధంగా ఎక్కడో ఉంటుంది, ఏదో పుస్తకాల్లో ఉంటుంది, పీఠాల్లో ఉంటుంది, మహాత్ముల బుద్ధిలో ఉంటుంది అని అనుకోవడం పొరపాటు. నేను అక్కడ మొదలుపెట్టి ఎక్కడికో పోయాను, మళ్ళీ వెనక్కి వస్తున్నా, అలా అనుకోవడం పొరపాటు. ఆ జ్ఞానం ఏమిటో తెలుసునండి, జ్ఞానం అంటే పుస్తకాల్లోనూ పీఠాధిపతుల దగ్గర ఉండేది కాదు, మీ దగ్గర పెట్టుకోవచ్చు. ఏమిటి జ్ఞానము? అదేం కఠినమైన విషయం కాదు, చాలా తేలికైన విషయం. ఏమిటది అంటే ఈ భోగములయందలి తృష్ణ అజ్ఞానము అని తెలియటయే జ్ఞానము. ఇంకా వేరే జ్ఞానం ఏమి ఉండదు. జ్ఞానం అంటే ఏదో పెద్ద ముద్దలా ఏదో ఉంటుంది, అది ఇప్పుడు పట్టుకోవాలని నేనేమనుకోకర్లేదు. అది మీరు మహావిద్వాంసుల దగ్గర నుంచి తీసుకోవాల్సింది ఏమీ లేదు అక్కడ. ఇంకే అలాగే భ్రమ. జ్ఞానం అనగానేమంటే ఈ భోగములయందలి తృష్ణ అజ్ఞానము అని తెలియటయే జ్ఞానం. అంతా నకారాత్మకంగా ఉంటుంది, ఇక్కడ నిషేధ రూపంగా ఉంటుంది. నాకు నేను ఏదైనా కొంచెం హద్దు మీరు మాట్లాడితే అన్యథా భావించకూడదు. కాబట్టి ఈ తృష్ణయే తృష్ణ, ఇది అజ్ఞానము చే కలిగించబడినది, ఇదియే అని తెలియటయే జ్ఞానము. తాభ్యాం అవిద్యా తృష్ణాభ్యాం ప్రతిబద్ధాత్మదర్శనా. వీరికి ఆత్మసాక్షాత్కారం కలగకుండా అడ్డుపడింది. అడ్డు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, కనపడకుండగా మేఘాలు అడ్డుపడ్డాయి. మేఘాలు అడ్డుపడ్డాయి. ఏ మేఘాలు ఎవరికి అడ్డుపడ్డాయండి? సూర్యుడికి అడ్డు వచ్చాయా? వీడి చూపుకి అడ్డు వచ్చాయా? వీడి చూపుకి అడ్డు వస్తాయి, సూర్యుడికి అడ్డేం రావు. సూర్యుడికి అడ్డు వస్తాయా మేఘాలు? ఘనచ్ఛన్న దృష్టి ఘనచ్ఛన్న మర్కం అంటే ఏదో శ్లోకం ఉంటుంది భాగవతంలో. వీడి చూపు మేఘముల చేత కప్పివేయబడినది, అంటే వీడి చూపుకి అడ్డొచ్చాయి. వీడు అనుకుంటాడు సూర్యుడికి అడ్డొచ్చాయి అనుకుంటాడు. వీడు టెలిస్కోప్లో ఏదో చూస్తూ ఉంటాడు, టెలిస్కోప్లో చూస్తూ ఉంటే ఏదో ఒకటి వచ్చి అక్కడ వాలింది, దాంతో అవతల ఉన్న ఆ గ్రహం కనబడడం మానేసింది. మానేస్తే వీడు అంటాడు గ్రహానికి ఈగ గ్రహానికి అడ్డొచ్చింది అంటాడు. ఈగ గ్రహానికి అడ్డొచ్చిందా, వీడు చూపుకి అడ్డొచ్చిందా? వీడి చూపు అంత సూపర్ ఇంపొజిషన్. ఇప్పుడు నేడ చంద్రుడి మీదకి వచ్చిందా, సూర్యుడి మీదకి వచ్చిందా, మీ కళ్ళ మీదకి వచ్చిందా? చంద్రుడు అడ్డొచ్చాడండి, సూర్యుడి మీదకి నేడ వచ్చింది. సూర్యుడి మీదకి నేడ వచ్చిందా? నేడ ఎక్కడికి వచ్చింది? సూర్యుడి మీదకి రాదు. సూర్యుడి మీదకి నేడ వచ్చేంత దగ్గరగా చంద్రుడు వెళ్ళేటంటే ఆ చంద్రుడు ఆవిరి అయిపోతాడు. సూర్యుడు గురించి అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా? సూర్యుడు అంటే మండే గోళము, దాని మీద నీడలో ఏముండవు, ఈ నీడలు వెళ్ళి దాని మీద ఏమి పడవు. అక్కడది మహాభయంకరమైనటువంటి జ్వాల. అక్కడికి దరిదాపులకే నీడలు వెళ్ళవు. మీరు సూర్యుడు కేసు చూసినప్పుడు మీకు అడ్డంగా చంద్రుడు వచ్చి కూర్చుంటాడు, మీ చూపుకి అడ్డంగా వస్తాడు. ఘనచ్ఛన్న దృష్టి. అలాగే ఇతర ఈ గ్రహణములు అనబడే ఉపరాగముల ఎందు కూడా వీడి చూపుకే అడ్డు. అంతే తప్ప సూర్యుడికి అడ్డు ఏం కాదు, చంద్రుడికి అడ్డు ఏమీ కాదు. అలాగా లోకం అలా అనుకుంటుంది. లోకం ఎలా అనుకుంటుందంటే భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వీడు భూమి మీద నిలబడి భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అనుకుంటాడు. అలాగా అలాగంటిది ఇదంతా అంత సూపర్ ఇంపొజిషనే, దేంట్లోనూ సత్యం లేదు. ఎనివే, సో వీడికి ఉన్న సమస్యలు ఏమిటంటే అవిద్య తృష్ణ ఇవి రెండు కలిసి వీడి చూపుని కట్టి పారవేసినవి. అవిద్యాతృష్ణాభ్యాం ప్రతిబద్ధ ఆత్మదర్శనా. ప్రతివాడు ఆత్మస్వరూపుడే, కేవలం పండితులు
లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళు మాత్రమే ఆత్మస్వరూపులు అని మీరు అనుకోక్కర్లేదు. లేకపోతే వశిష్ఠుడు వామదేవుడు మొదలైన వాళ్ళు ఎవరో ఆత్మస్వరూపులు అని మీరు అనుకోనక్కర్లేదు. మీ ఎదురుకుండా కనపడే ప్రతివాడు మీతో సహా ఆత్మస్వరూపుడే. రిక్షా తొక్కేవాడు కూడా ఆత్మస్వరూపుడే. ట్యాక్సీ నడిపేవాడు ఉంటాడు, ట్యాక్సీ డ్రైవర్, లేకపోతే ఆటో డ్రైవర్. హైదరాబాద్లో ఆటో డ్రైవర్ అంటే చాలా పవర్గా ఉంటాడు, మీతోటి చాలా పవర్మూతగా వ్యవహరిస్తాడు, ఏమీ కట్టేసేది ఏమి చూపించడు. మిమ్మల్ని ఆటోలో ఎక్కించుకు తీసుకెళ్ళి మీ డబ్బులు తీసేసుకోవటానికి ప్రయత్నం చేస్తూనే మిమ్మల్ని తిట్టే ప్రయత్నం కూడా చేస్తాడు. అయినా కూడా వాడు కూడా ఆత్మస్వరూపుడే, కానివాడు ఎవడు లేడు. సో కానీ మరి ఆ సంగతి వాడికి తెలుసా? వాడికి తెలియదు. నువ్వు తెలుసుకుంటే నువ్వు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆత్మదర్శనము లేక ఆత్మ సాక్షాత్కారము అది అడ్డుపడి ఉన్నది, ప్రతిబద్ధ. దేని చేతన అడ్డు పడింది, దేని వల్ల కప్పివేయబడినది అంటే రెండు, తెలియకపోవుట, అజ్ఞానము. ఆ అజ్ఞానము నుండి పుట్టే ఆశ, పేరాశ. పూర్వం అనేవారు ఆశపడకు పురుపులు వేస్తాయి అనేవారు. ఎంత కరెక్టో. ఎందుకంటే దేవి ఆశ పడ్డాడా, అయిపోయిందంటే వాడు బతుకు అక్కడతోటి వాడికి కురుపులు వేసేస్తాయి, ఇంక తిరిగేది లేదు. ఆశ పడ్డాడంటే కురుపులు వేస్తాయి. నిజంగా ఇప్పుడు పుత్రుడు ధనాన్ని బాగా మూట సంపాదిస్తున్నాడు, పోనీ ఏదైనా కొద్దిగా నాకు ఇస్తాడేమో అని తండ్రి ఆశపడ్డాడనుకోండి, వాడికి ఏం వేస్తాయి? కురుపులు వేస్తాయి. కురుపులు వేయడం అంటే మహా దుఃఖం కలుగుతుంది. ఇంకా అంతకంటే అదే కురుపులు వేయడం అంటే. చిన్నప్పుడు బాగా చెప్పేవారండి ఈ సామెతలు ఉన్నాయో చూసారా? నన్ను ఎవరో అడిగారు, మీ గురువు ఎవరైనా అడిగారు. అంటే నేను అన్నాను మా అమ్మగారు మా గురువు అన్నాను. ఓహో మీ అమ్మగారు బాగా చదువుకున్నారన్నమాట. అంటే ఆవిడ ఏమి చదువుకోలేదు, చదువు ఏమి లేదు ఆవిడకి. ఆవిడ నాకు గురువు. ఆవిడ ఎలా గురువు అయ్యారు మీకు అని అన్నారు, అడిగారు. అంటే నేను చెప్పాను మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మా నాయనగారు కాలేజీకి వెళ్ళిపోయేవారు, వేసవి ఎక్కడికో వెళ్ళిపోయేవారు. ఆమె భోజనం పూర్తి చేసుకుని కొంచెంసేపు విశ్రమించి, విశ్రమించడం అంటే నేల మీదే ఆ కొంగు తల కింద పెట్టుకుని కొద్దిగా కళ్ళు మూసుకుని పోవకంటే 20 నిమిషాలు కళ్ళు నిద్రపోవడం, దాంతో ఆ విశ్రాంతి లభిస్తుంది. ఆ తర్వాత లేచి కూర్చోవడం. అప్పుడు ఆ పక్కింటి ఆమె, ఎదురింటి ఆమె, పక్కింటి ఆమె వాళ్ళిద్దరు వచ్చేవారు. ఒక ఆమె పేరు నరసమ్మ గారు, ఇంకొక ఆమె పేరు మరో అమ్మగారు. వీళ్ళ ముగ్గురు కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. నేను దగ్గరగా ఉంటే, అరే పెద్దవాళ్ళ కబుర్లు మీకు ఎందుకురా, పోవతలకి పుస్తకం చదువుకోపోయి అవేదమో ఏదో కావ్యమో ఏదో వేడు అని కేకలు వేసేవారు. కాబట్టి నేను గోడవారు కూర్చుని నేను ఉన్నాననే సంగతి కూడా వీళ్ళకి తెలియకుండగా నేను వాళ్ళ కబుర్లు వినేవాడిని. నేను నేర్చుకున్న విజ్ఞానమంతా కూడా ఆ కబుర్ల నుండి నేర్చుకున్నాను. నా నానుడి తెలుగు నుడికారము, తెలుగు సామెతలు జీవితమునకు సాహిత్యమును, అదే వేదాంత సాహిత్యమును అన్వయించే పద్ధతి. పుస్తకం చదవడం అంటే అది ఒక జీవితమును చదివినట్టుగా పుస్తకాన్ని చదవడం. ఏ పుస్తకం చదివినా కూడా, కాళిదాస అభిజ్ఞాన శాకుంతలం చదివినా కూడా, అది మానవ జీవితం యొక్క అధ్యయనం. అలాగే రఘువంశం చదివితే అది జీవితం యొక్క అధ్యయనం. అలాగే షేక్స్పియర్ చదివిన ఆఖరికి అధ్యాస భాష్యం చదివినా కూడా, అధ్యాస భాష్యాన్ని అదేదో పాండిత్య ప్రధానంగా నేను చదవను, నాకు అక్కర్లేదు. నాకు అధ్యాస భాష్యము అంటే అధ్యాస అన్నది మన జీవితంలో ప్రతి అడుగులోనూ మన స్వరూపాన్ని కప్పివేసేటువంటి మోహం అది, దానికే అధ్యాస అని పేరు. దాన్ని భాష్యకారులు చాలా అలవోక పదాలతో చెప్తారు. దాన్ని మన విద్వాంసులు ఏం చేశారంటే ఎవడికి అర్థమయ్యేందుకు అవకాశమే లేని భాష్య వ్యాఖ్యానములు రాసేసి దాన్ని కట్టి పారేశారు అధ్యాస భాష్యాన్ని. దాన్ని సాగదీసి నిలబెట్టాలంటే అది మన వల్ల అయ్యే మాట కాదు. ఆయన యుష్మదస్మత్ ప్రత్యయోహ అన్నారు కదా, అదేమిటి, ఏకవచనం వచ్చినప్పుడు త్వమాదేశము మమ మా ఆదేశాలు త్వమేక ఏకవచనే అని ఆ ఆదేశాలు రాకుండగా
మతు మతువు రాకుండగా యుష్మతో అస్మతో అన్నాడేమిటి అని ఈ విధంగా పట్టుకుందాన్ని. దాన్ని దీనికి స్వామి రామతీర్థం పేరు పెట్టాడు, హెయిర్ స్ప్లిటింగ్ అని పేరు పెట్టాడు. హెయిర్ స్ప్లిటింగ్ అంటే ఆ హెయిర్ ఒక ఒక కేశమును పట్టుకోవాలి, పట్టుకుని దాన్నిలా చూసి దాన్ని ఇలా రెండింటి కింద విడదీయాలి. ఇలా ఇలా రెండు కింద కట్ చేయడం అలా అడ్డంగా కాదు, నిలువుగా రెండు విడదీయొచ్చు, విడతాయి. దీన్ని హెయిర్ స్ప్లిటింగ్ అంటారు. ఈ ఈ స్టడీని హెయిర్ స్ప్లిటింగ్ తోటి పోల్చాడు ఆయన, చాలా గొప్పగా పోల్చినాడు. ఈ హెయిర్ స్ప్లిటింగ్ అంతా చూసి అమ్మో ఇది మన వల్ల కాదురా బాబు అని నేను దాన్ని వదిలిపెట్టేసి కేవలము జీవితాధ్యయనమే. నేను ఇప్పుడు పెర్రలెస్ బక్ గుడెత్ పుస్తకం ఉన్నాను చూసారా, అది ఒక జీవితాన్ని అధ్యయనం చేసినట్టుగా అధ్యయనం చేశాను. అంచేత నేను ఆ హృదయంలో అది చెరగని ముద్ర వేసినది ఆ పుస్తకం, ఆ రచన. కాబట్టి ఆ విధంగా జీవితమును అధ్యయనం చేసి హృదయమును ఆర్ద్రముగా తయారు చేసుకుని ప్రేమతో నిండినదిగా తయారు చేసుకుని సర్వమును కూడా ఇది వ్యర్థము అనే విధముగా దర్శించుట ఏది గలదో దాని పేరు జ్ఞానము. కాబట్టి ఈ జ్ఞానము లేని చోట అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం నుంచి తృష్ణ, తృష్ణ అంటే ఆశ, అలా ఆశ పడుతూ ఉండడం, ఆశ కురుపులు వేస్తాయి. వాడికి వాడికెవడికో పెద్ద బహుమానం ఇచ్చారు, నాకు కూడా ఇస్తే బాగుండు అనుకుంటే కురుపులు వేస్తాయి. మనకి సత్కారం చేస్తే బాగుండును అనుకుంటే మళ్ళీ కురుపులు వేస్తాయి. ఈ పిల్లలు మనం చెప్పిన మాట వింటే బాగుండును అని అనుకుంటే కురుపులు వేస్తాయి. ఎప్పుడూ ఆ కురుపులు అలా వేస్తూనే ఉంటాయి, వీడి బతుకంతా కురుపులే. అలా కాకుండా ఏ ఆశ లేకుండా, ఆశ అంటే కోరిక, సంస్కృతంలో కోరిక ఆశా ప్రతీక్షే, ఆశ అంటే కోరుకోవడం. మంత్రం ఉంది, ఎప్పుడో అయిందో అవుతుందో వస్తుంది, ఇక్కడే వస్తుంది. ఆశ ప్రతీక్షే సంగతం సూనృతాంచ అంటూ మంత్రం ఇక్కడే అయిందనుకుంటా. కాబట్టి ఆశ కోరిక పెట్టుకోవడం, అది వస్తుందని ఎదురు చూస్తూ ఉండడం, అలా ఎదురు చూస్తూ ఉండడం, ఇలా ఒడి ఒడి పెట్టుకుని ఇలా ఎదురు చూస్తూ ఉండడం, ఇలా పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటాం. ఏదైనా పడుతుందేమో వాళ్ళు ఏమి పడదు, అది రెట్టుకుని తప్పుకుని పోవడమే, అతను ఏమీ పడదు, అలా ఎదురు చూస్తూ ఉండడం. జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. అసలు నాకు ఏమీ అక్కర్లేదు, ఎవడో నాకేమీ ఇవ్వనక్కర్లేదు, నేనే ఇస్తాను. ఏమిస్తా ఏమిటది, ఏమిస్తావంటే ఏం చెప్తావు ఇప్పుడు, ఇప్పుడు ఏమిస్తావంటే ఏం చెప్తావు, ఏమిటది ఏది ఉంటే అది ఇస్తాం. ఎప్పుడు ఇవ్వడమే పని తప్ప ఆశపడేది లేదు. ట్రై చేసి చూడండి, దేవుడి దగ్గర, దేవుడి దగ్గర కూడా ఓ దేవా అని ప్రార్థన చేసేప్పుడు కూడా అసతోమా సత్యమయ అనే ప్రార్థన అంతే. నన్ను అసత్యములోనే సత్యము వైపుకు నడిపించుము అని ప్రార్థించాలి తప్ప యశోదేహి ఏం చేసుకుంటారు, యశస్సు కీర్తి ఇచ్చారనుకోండి ఏం చేసుకుంటారు, ధనం దేహి ధనం. ఓసారి నేను శ్రీ సూక్తానికి ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమశ్నుతే, ఎలా ఉంది వినడానికి మీకు, ఎలా మంత్రంలో ఉంది అది. సుబ్రహ్మణ్యారు ఏం చెప్పారంటే అది అక్కర్లేదు, శ్రీ సూక్తంలో భాగం కాదు అని చెప్పారు. శిశుముక్తం జపేత్ సదా అన్నాను నేను అక్కడ, అంటే ఇంకా ఏదో ఉంది పైన, అంటే అలా కాదు, శిశుముక్త జపాత్ సదా అని దిద్దుకో. కాబట్టి ఇదంతా వీళ్ళు పెట్టింది శ్రీయః పంచదశత్యంజ శ్రీకామసతతం జపేత్ అక్కడి నుంచి మొదలుపెట్టి అది శిశుముక్తంలో భాగం కాదు, అదంతా మనకు అక్కర్లేదు అని చెప్పారు ఆయన. అప్పటి నుంచి అది వదిలిపెట్టేశామంటే పక్కన పారసం తీసుకెళ్ళి. కాబట్టి ఈశ్వరుని ప్రార్థించేప్పుడు కూడా నాకు ఇది ఈ కోరిక కావాలి ఆ కోరిక కావాలి అని ప్రార్థించడం, మా ఇంట్లో నౌకర్లు ఉండాలి అని ప్రార్థించవచ్చా, అది ఫ్యూడలిస్టిక్గా లేదు. మా ఇంట్లో నౌకర్లు ఉండాలి, సేవికలు ఉండాలి, పనిచేసే వాళ్ళు ఉండాలి, ఆ ప్రార్థన ఎలా ఉంది, బాగులేదు అది, అది శోభగా లేదు. మనం ఎవరికైనా సేవ చేయాలని కోరుకోవాలి, కానీ నౌకర్లు పెట్టుకుని వాళ్ళందరూ నాకు సేవ చేస్తుంటే రోగం వస్తుంది. కాబట్టి అజ్ఞానము తృష్ణ వీటికి అతీతంగా
మనం ఎదగాల్సి ఉంటుంది. సో అవే ఆత్మదర్శనమునకు ఆటంకములు, ప్రతిబద్ధాత్మదర్శన. ఈ మంత్రాన్ని సాయంకాలం చూద్దాం. ఏ మంత్రం కాదు, చాలా ఉంది భాష్యం. అయినంత అవుతుంది, లేనంత లేదు. సాయంకాలం చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.